పక్కా ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. జగ్గారెడ్డిపై మూడు నాన్ బెయిలబుల్తో పాటు మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మనుషులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల చొప్పున తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారని సుమతి తెలిపారు. జగ్గారెడ్డి భార్య, కొడుకు, కూతురు ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ మార్చి వేరే వాళ్లను అమెరికా తీసుకెళ్లారని సుమతి తెలిపారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 వ్యక్తులను అమెరికా తీసుకెళ్లినట్లు తేలిందన్నారు. జగ్గారెడ్డి తీసుకెళ్లిన వ్యక్తులు 3 ఇంకా అమెరికాలోనే ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, ఓవర్ టు యూ. సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికీ అంటే 2004లో ఆయన 38 ఏళ్ల ప్రాయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడడం, ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం, పాస్పోర్ట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ని తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి వాళ్ళను అటెన్షన్ డైవర్ట్ చేయడం, అట్లాగే యుఎస్ కాన్సులేట్ని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాస్పోర్ట్ యాక్ట్ కింద, అట్లాగే యుఎస్ కాన్సులేట్ని మోసం చేశారు కాబట్టి చట్టాల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం తప్పుడు ధ్రువపత్రాలను పెట్టడమే కాకుండా తన భార్య, పిల్లల వయస్సును కూడా తారుమారు చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. దీనికి సంబంధించినటువంటి విషయంపై సుమోటో కింద కేసు నమోదు చేసినటువంటి మార్కెట్ పోలీసులు ఆ తర్వాత రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్తో కమ్యూనికేట్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తెప్పించారు. అందులో మొత్తం తప్పుడు ఫోటోగ్రాఫ్స్ని అఫిక్స్ చేసినట్టుగా ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి ఫోటోలను కూడా ఫైండ్ అవుట్ చేశారు. ఎందుకంటే తన కూతురు పేరుపై, అట్లాగే తన భార్య పేరుపై జయలక్ష్మి, భరత్, అట్లాగే తన కూతురు సంబంధించినటువంటి 3 పేర్లను మాత్రం ప్రస్తావించారు. కానీ ఆ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా వేరే వాళ్ళ ఫోటోలను అతికించి గుజరాత్కు చెందినటువంటి 2 మహిళలు, అట్లాగే 1 యువకుడిని ఇక్కడ నుంచి అక్రమంగా తరలించారు. దానికి గాను కుసుమ్ కుమార్, మధు అనేటువంటి ఏజెంట్లతో చేతులు కలిపి ఇక్కడ నుంచి అక్రమ రవాణా చేసేందుకు దీంట్లో భాగంగానే 15 లక్షల రూపాయల డబ్బును కూడా తీసుకున్నట్టుగా ముట్టజెప్పినట్టుగా మోడస్ ఆపరాండిని మొత్తం కూడా పోలీసులు బయటపెట్టారు. అసలు ఈ కేసును ఎట్లా ట్రాక్ చేశారు, అట్లాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మనతో షేర్ చేయడానికి నార్త్ జోన్ డీసీపీ సుమతి గారు ఉన్నారు. మేడం చెప్పండి. నిన్న 10:30 ప్రాంతంలో మనకు మార్కెట్ పోలీస్ స్టేషన్, అంటే పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఖచ్చితమైన సమాచారం రావడం, అంటే ఎక్స్ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు తను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఫేక్ పాస్పోర్ట్స్ తీసుకొని 1 మనుషులను, అది కూడా 2 మైనర్స్ని, దాంతోపాటు 2 లేడీసు, 1 జెంట్ని అమెరికా దేశానికి అక్రమ రవాణా చేసి ఉన్నారు. దీంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ముట్టాయి అన్న సమాచారంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము, మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ మట్టయ్య కేసు టేకప్ చేయడము. కేసు టేకప్ చేసిన తర్వాత మనకు తగు సాక్ష్యాధారాలు ఇమ్మీడియట్గా కావాలి కాబట్టి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ని మనము రిక్వెస్ట్ చేయడము, అంటే ఆఫీషియలీ రిక్వెస్టెడ్. అయితే దాని ఆధారంగా మనకు వచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగా మనకు అర్థమైంది ఏంటంటే, 1, ఇప్పటివరకు కూడా 3 ఫ్యామిలీ మెంబర్స్కి పాస్పోర్ట్స్ లేవు. 2, వైఫ్కి సంబంధించిన పాస్పోర్ట్ ఏదైతే అప్లై చేశారో డాక్యుమెంట్స్ తనవి, పేరు తనది, ఫోటో మాత్రం ఇంకెవరిదో. అండ్ 2 పిల్లల వయసు వచ్చి అప్పటికి 2 మైనర్స్, ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు. వాళ్ళని 17, 15 సంవత్సరాలుగా చూయించి
దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకటి స్కూల్ నుంచి ఒకటి కాలేజ్ నుండి ఒప్టైన్ చేసి అవే డాక్యుమెంట్స్ ఆర్పిఓకి సబ్మిట్ చేసి పాస్పోర్ట్స్ పొంది ఉన్నారు. 2004లో జరిగినటువంటి క్రైమ్ ఇది. ఈ క్రైమ్ అసలు మీ దృష్టికి ఎట్లా వచ్చింది? సుమోటో కింద కేసు ఎట్లా కట్టారు? క్రైమ్ ఆఫ్ ఒఫెన్స్ మీకు ఎట్లా బయటకు వచ్చింది? అంటే మన నేను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను, అండ్ 100% ఇట్ ఈస్ అన్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ని బట్టి తెలిసింది ఏమంటే ఇట్ ఈస్ క్లియర్లీ అన్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఆఫీషియల్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ప్రైమఫేసీ ఇది ఖచ్చితమైన ఆధారాలతో మాత్రమే మనము ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఒకటి ఇండియన్ ఐడెంటిటీ పాస్పోర్ట్ను తప్పుగా సేకరించడం, అట్లాగే యుఎస్ కాన్సులేట్ని డైరెక్ట్గా మోసం చేయడం, ఈ రెండు పైన మీరు సెక్షన్లు పెట్టడంతో పాటుగా యుఎస్ కాన్సులేట్ సంబంధించినటువంటి అధికారులు కానీ, అట్లాగే పాస్పోర్ట్ రీజనల్ పాస్పోర్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ స్టేట్మెంట్లు కానీ తీసుకోవడం కానీ లేదంటే ప్యారలల్ ఎఫ్ఐఆర్స్ ఏమైనా అవుతుంది? ఎంబసీ నుంచి మనము తగు ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా తెచ్చుకునే వరకు కూడా మనము ఏది కూడా నేను ఇక్కడ చెప్పలేను. అఫీషియల్లీ వన్స్ వీ ఒప్టెయిన్ అదంతా కూడా మనము పత్రికాముఖంగా కూడా ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ టోటలీ ట్రాన్స్పరెంట్. ముఖ్యంగా నేషనల్ ఐడెంటిటీకి సంబంధించిన డాక్యుమెంట్ ఒక పాస్పోర్ట్, అది కూడా ఒక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తన లెటర్ హెడ్ మీద తన ఫ్యామిలీ మెంబర్స్ అని బోగస్ పీపుల్ని పెట్టి తీసుకోవడం అన్నది పెద్ద నేరము. ఒక చీటింగ్ ఆఫ్ ద అథారిటీసే కాకుండా ఇట్ ఈస్ ఫోర్జరీ ఆఫ్ ద డాక్యుమెంట్స్. అదే కాకుండా ట్రాఫికింగ్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే అండ్ ఇంకొకటి ఎంబడ వాళ్ళతో పాటు వెళ్ళడం, వెళ్ళి వాళ్ళని అక్కడ మంచిగా అప్పచెప్పి డబ్బు ముట్ట చెప్పిన తర్వాత తిరిగి రావడము, ఇవన్నీ కూడా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా తర్వాత పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా ఆఫెన్సెస్. దీంట్లో ఎస్పెషల్లీ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణాకు సంబంధించింది ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ 10 ఇయర్స్. తర్వాత 467 ఫ్యాబ్రికేషన్ ఫోర్జరీ, ఇది లైఫ్ కూడా పడవచ్చు డిపెండింగ్ అపాన్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విచ్ వీ విల్ సబ్మిట్ ఇట్ టు ద కోర్ట్. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా ప్రిలిమినరీలీ దే ఆర్ ప్రైమఫేసీ ప్రూవ్డ్, కాకపోతే ఫర్దర్ దీనికి తగిన సాక్ష్యాలు ఇంకా జతపరచవలసి ఉన్నది. మధు కుసుమ్ కుమారే మీకు ఇందులో ఉన్నటువంటి డైరెక్ట్ క్లూస్, అట్లాగే వాళ్ళ విట్నెస్లు కూడా మీకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో కుసుమ్ కుమార్ అట్లాగే ఈ మరో వ్యక్తి ఇద్దరు కూడా ఈ కేసులో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే మిగతా సంబంధించిన అక్రమ రవాణా కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందిగా? దాంతోపాటుగా ఈ గుజరాత్కు నుంచి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు మహిళలు ఎవరు, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని ఏమైనా గుర్తించారా? మనము కన్ఫెషన్ అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని అరెస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత వారి కన్ఫెషన్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఒక బ్రోకర్ పరిచయం అయ్యి డబ్బు కోసం మాత్రమే మేము ఈ పని చేశాము, డబ్బు నాకు ముట్ట చెప్పడం జరిగింది, నేను ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు షేర్ చేసుకున్నాను, మిగిలినవన్నీ కూడా తను చూసుకొని నాకు డబ్బు ముట్ట చెప్పారు ఒకటి. తర్వాత వీళ్ళని తీసుకొని వెళ్తే తప్ప, ఎందుకంటే నేను అఫీషియల్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఈజీ కాబట్టి నేను వీళ్ళని ఎంబడ తీసుకొని వెళ్ళాను, నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కుసుమకుమార్ గారిని ఎంబడ తీసుకొని వెళ్ళాను అని కన్ఫెస్ చేయడం జరిగింది. డబ్బు ముట్ట చెప్పినది కన్ఫెస్ చేశారు. తనతో పాటు వెళ్ళిన కుసుమకుమార్ గారు కూడా ట్రావెల్ మనకు తెలుస్తుంది, తను కూడా వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది మనకు యాజ్ ప్రేడ్ కోర్టు మనకు ఆనరబుల్ కోర్టు మనకు పోలీస్ కస్టడీ ఇస్తే ఫర్దర్ దీనిలన్నిటి మీద సాక్ష్యాలు డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంది. వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ ఏమైనా మాట్లాడారా ఈ విషయంపై? వాళ్ళెవ్వరు కూడా పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు, వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోలేదు. వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోలేదు అన్న ఒక విచారణ తప్ప వాళ్ళతో ఇన్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళతో మనకు ఏ రకమైన నెసెసిటీ లేదు. ఈ కేసు జగ్గారెడ్డితో ఆగిపోతుందా, లేదంటే వేరే ఎవరైనా నేతలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానిపైన ఇన్డెప్త్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కోర్ట్, ఇఫ్ ఇట్ గ్రాంట్స్ పోలీస్ కస్టడీ టు అస్ ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అసలు పాస్పోర్ట్స్ ఎలా ఇవ్వబడ్డాయి, వీసా ప్రాసెసింగ్ ఎలా చేశారు, ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు యుఎస్ వీసా రావడానికి, అక్కడ ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ వదిలిపెట్టారు, వాళ్ళు తిరిగి రాకపోవడానికి కారణం ఏంటి, ఇంకా ఎవరెవరు ప్రభుత్వేతరకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు దీంట్లో హెల్ప్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో అంటిల్ అన్లెస్ పోలీస్ కస్టడీ గ్రాంట్ అవుతే తప్ప మనకు ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డబ్బుల ట్రాన్సాక్షన్ బై హ్యాండ్ ఇచ్చారా, లేదంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ లో? అది కూడా ఫర్దర్ పోలీస్ కస్టడీలో తెలుస్తుంది, ఎందుకంటే సాక్ష్యం లేకుండా నేను చెప్పలేను. కస్టడీ పిటిషన్ వేస్తున్నారు,
వేస్తాం, వేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద దొరికినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని జగ్గారెడ్డిని క్వశ్చనింగ్ చేస్తున్నారు, క్వశ్చనింగ్ చేశారు, ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నారు. అయితే ఫర్దర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను టేకప్ చేయాలన్నా, అట్లాగే ఇన్డెప్త్ ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ వేయి ఉన్నారు. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి ఏజెంట్స్ కుసుమకుమార్ అలాగే మరో వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కూడా దీంట్లో మీడియేటర్స్గా వివరించారు. అట్లాగే కుసుమకుమార్ డైరెక్ట్గా అమెరికాకు వెళ్ళి తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జగ్గారెడ్డి 2004లో అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురితో, అంటే ఇద్దరు, ఒక యువతి, ఒక మహిళ, అట్లాగే మరో యువకుడితో అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజుల పాటు అక్కడే స్టే చేసి మళ్ళీ తిరిగి ఓన్లీ జయప్రకాష్ రెడ్డి మాత్రమే వెనక్కి వచ్చారు. ఆ ముగ్గురికి సంబంధించిన విషయంపైన కూడా పోలీసులు ఆరా తీయాల్సి ఉంది. అది అక్రమ రవాణాకు సంబంధించిన విషయమా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించిన విషయమా, లేదంటే వీళ్ళకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయి, ఇది మొత్తం కూడా అంటే ఈ యాంగిల్స్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద ఎస్టాబ్లిష్మెంట్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయంటే తప్పుడు ధృవపత్రాలను సమర్పించడం, ఫోటోలు అఫీషియల్గా ఉన్నటువంటి వాళ్ళ వైఫ్, అట్లాగే వాళ్ళ డాటరు, వాళ్ళ కొడుకు పేర్లను దాంట్లో మెన్షన్ చేసి ఫోటోలను మాత్రం తారుమారు చేశారు, ఏజెస్, వాళ్ళకు ఉన్నటువంటి వయసును కూడా మార్చారు. సో మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్, తప్పుడు సమాచారాలని పెట్టడం, అట్లాగే అధికార దుర్వినియోగం. అప్పట్లో 2004లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే హోదాతో పాటుగా ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, తప్పుడు ధృవపత్రాలను సమర్పించడం, యుఎస్ కాన్సులేట్ని మోసం చేయడం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ని చీట్ చేయడం, సో ఇవన్నింటినీ మొత్తం బేరీజ్ వేసుకొని దీనిపైన 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 6 సెక్షన్ల కింద 420 నుంచి 370 సెక్షన్ కేసుల వరకు కేసులు నమోదు చేశారు. పాస్పోర్ట్ యాక్ట్ కేసు, అట్లాగే యుఎస్ కాన్సులేట్ సంబంధించినటువంటి యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది దేశానికి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, అంటే ఇండియన్ ఐడెంటిటీని తప్పుడు ఐడెంటిటీని తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ఈ తప్పుడు ధృవపత్రాలతో యుఎస్ కాన్సులేట్ని కూడా చీట్ చేశారు కాబట్టి ఆ కేసులన్నింటినీ నమోదు చేశారు. ఇలాంటి కేసుల్లో సుమారుగా 10 సంవత్సరాల జైలు శిక్ష, లేదంటే లైఫ్, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్లో, అంటే సుమోటో కింద కేసు నమోదు చేసినప్పటికీ, ఆ కేసు నమోదు చేసిన తర్వాత మార్కెట్ పోలీసులు డైరెక్ట్గా పాస్పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదించడం, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ని, ఆన్లైన్ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ని టేకప్ చేశారు. అట్లాగే పాస్పోర్ట్ సంబంధించిన అధికారులు యుఎస్ కాన్సులేట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి కొంత ఎవిడెన్స్ స్ట్రాంగ్గానే ఉందని మనం అవుట్లైన్ నుంచి చెప్పొచ్చు. కోర్టుకు వెళ్ళిన తర్వాత జగ్గారెడ్డి తన తరఫున ఎట్లాంటి వాదనలు వినిపిస్తారు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే డీసీపీ చెప్తున్నారు బట్టి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా అఫీషియల్గా జగ్గారెడ్డి ఈ ముగ్గురు వ్యక్తుల్ని అమెరికాకు తరలించేందుకు 1,500,000 రూపాయలు ముట్ట చెప్పారనే విషయాన్ని అఫీషియల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద కూడా ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో ఒక ప్రజాప్రతినిధిగా సమాజంలో పేరు పలుకుబడినటువంటి ఒక వ్యక్తి ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడడం మొత్తానికి విస్మయం కలిగించే విషయం. అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా తన తప్పుడు ధృవపత్రాలతో మానవ అక్రమ రవాణా చేశాడు కాబట్టి దీనిపైన కేసులు నమోదు చేశారు. చూడాలి, అంటే మరోసారి కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకున్న తర్వాత జగ్గారెడ్డి నుంచి, అట్లాగే కుసుమకుమార్తో పాటుగా మరో వ్యక్తి ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత, వాళ్ళని క్వశ్చనింగ్ చేసిన తర్వాత మరెవరైనా మిగతా సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ జరిగేటప్పుడు కొంతమంది అఫీషియల్ పర్సన్స్ను కూడా అధికారం ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తారా, లేదంటే ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లను కూడా చేర్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందా చూడాలి. మరో అంటే ఇప్పుడు కోర్టు మామూలుగా కోర్టు ముందు పెట్టిన తర్వాత 14 డేస్ జ్యుడిషియల్ రిమాండ్ అనేది కామన్ ప్రొసీజర్ కింద ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు. కస్టడీ పిటిషన్ బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి 4 రోజుల 6 రోజుల 7 రోజుల మొత్తానికి ఒక పీరియడికల్గా ఒక కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్న తర్వాత క్వశ్చనింగ్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. దాంట్లో అప్పుడు జగ్గారెడ్డి అసలు ఈ అఫెన్స్కు పాల్పడడానికి ముందు ఆయన ఏం చేసేవాడు, అలాగే అఫెన్స్ చేసిన తర్వాత ఆయనతో చేతులు కలిపినటువంటి వాళ్ళు ఎవరు, అధికారులు ఎవరు, అధికార యంత్రాంగంతో పాటు నేతలు ఎవరెవరు ఉన్నారనే విషయంపైన ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వ విప్గా ఉన్న టైంలో అతను అఫీషియల్ లెటర్ హెడ్ మీద రాసినటువంటి సిఫారసు చేస్తూ వాళ్లకు వీసా కావాలంటూ సిఫార్సు చేస్తున్నటువంటి లేఖను, అట్లాగే వాళ్ళ ఫొటోస్ని, ఎవరైతే తప్పుడు ఫోటోలు, తప్పుడు నేమ్స్, తప్పుడు పేర్లను ప్రస్తావిస్తూ దాంట్లో పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా పోలీసులు అఫీషియల్గా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేశారు కాబట్టి
క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఎస్టాబ్లిష్ అయింది. సో కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి సమాచారం తీసుకుంటారు, దీంట్లో కీలక పాతదారుగా సుత్తుదారుగా ఇంకెవరైనా తెర వెనుక ఉన్నారనే విషయంపైన ఒక క్లారిటీ రావాలంటే కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీలోకి పోలీసులు తీసుకున్న తర్వాత జగ్గారెడ్డి అలాగే కుసుమ్ కుమార్తో పాటుగా మరో ఏజెంట్ మధు ముగ్గురిని ప్రశ్నించిన తర్వాతనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇది జగ్గారెడ్డి ఎపిసోడ్లో కేవలం 24 గంటల్లో జరిగినటువంటి డెవలప్మెంట్. ఇది నిన్న ఉదయం ఎప్పుడైతే సమాచారం వాళ్ళకు ఉన్నటువంటి రిలయబుల్ సోర్స్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ కంప్లైంట్ లేకుండానే సుమోటోగా కేసును నమోదు చేశాం. సుమోటో కింద కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసును బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. 24 అవర్స్ లోపలనే మొత్తం పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి, యుఎస్ కాన్సులేట్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టాం. ఆ తర్వాత పటాన్చేరులోని ముత్తంగి చౌరస్తాలో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈ రోజు మొత్తం కూడా ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి మరికొద్ది సేపట్లో రిమాండ్ కూడా తరలించున్నారు. ఓటీయూ. థ్యాంక్ యూ సంపత్.